తిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసితోనా, బుడ్డోడు అదృష్టవంతుడే కాదు ధైర్యవంతుడు కూడా. బోరిబావి నుంచి బయటకు వస్తూ ఏడవకుండా బయటకు వచ్చాడు. పూజలు ఫలించాయి, ప్రార్థనలకు ఫలితం లభించింది. బోరిబావిలో పడ్డ చిన్నారి చందు మృత్యుం చేయడే తిరిగి వచ్చాడు. కన్నవాళ్ల ముఖంలో చిరునవ్వు తిరిగి తెచ్చాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ బోరిబావిలో పడిపోయిన చందు అమ్మ ఒడికి చేరాడు. నాన్నను హత్తుకున్నాడు. కోట్లాది మంది తెలుగువారి ప్రార్థనలు ఫలించి బోరిబావి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి ఫలించింది. చందు ప్రాణాలు దక్కడంతో వినుకొండలో ఆనందం వెల్లివిరిసింది. బోరుబావిలో నుంచి మృత్యుంజయుడై తిరిగి వచ్చిన బాలుడు చంద్రశేఖర్కు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. 11 గంటల పాటు చీకట్లో ఉండటంతో భయభ్రాంతులకు గురయ్యాడని, 48 గంటల పాటు బాలుడిని అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు వైద్యుడు కరీముల్లా. మరోవైపు బాలుడిని పరామర్శించేందుకు మంత్రి కామినేని ఆసుపత్రికి వెళ్లనున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు మంత్రి కామినేని. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. బోరిబావిలో పడ్డ చంద్రశేఖర్ని సురక్షితంగా రాత్రి రక్షించగలిగారు. అయితే ప్రస్తుతం చంద్రశేఖర్ని గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపుగా 12 గంటల పాటు బోరుబావిలోనే ఉండటంతో ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాబుకి చికిత్స అందిస్తున్నారు. మనతో పాటు పీడియాటిక్ డాక్టర్ ఉన్నారు. డాక్టర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? బాబు అయితే కొద్దిగా జ్వరంతో బాధపడుతున్నాడండి ఇప్పుడు. ఎందుకంటే బహుశా అది అబ్బాయి ఏంటంటే ఒంటరిగా 11 గంటలు ఆ భూమి లోపల 15 అడుగుల లోపల జారిపోవటం వల్ల భయభ్రాంతులకు గురైన భయం వల్ల వచ్చిందని చెప్పి అనుకుంటున్నాం మేము. అయినా కానీ ఇతర జబ్బులు ఏం రాకుండా ఉండేదానికోసం మేము ప్రొఫిలాక్టిక్గా ఇవ్వాల్సిన యాంటీబయాటిక్ డోసులు కానీ ఇచ్చాము. అక్కడ ఉన్న డాక్టర్ కానీ సమయానికి స్పందించి 11 గంటలు బాబు ఏం తినకుండా ఉన్నాడు సుమారుగా. కాబట్టి బాబు హైపోగ్లైసిమియా, రక్తంలో గ్లూకోజ్ శాతం పడిపోతుంది. దాన్ని కవర్ చేయడం కోసం అక్కడ ఉన్న ఏనుగుపాలెంలో డాక్టర్ పిహెచ్సి డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ ప్రవీణ్ నాయక్ గారు ఇమీడియట్గా అటెండ్ అయిపోయి దానికి కావాల్సిన డెక్స్ట్రోజ్ కానీ ఇచ్చారు. 108 వాళ్ళు కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి బేబీని తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేసి డాక్టర్ గారు, ప్రవీణ్ నాయక్ గారికి మాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. సో బాబు నిన్న సుమారుగా 4:30 సమయంలో ఈవినింగ్ 15 అడుగుల లోతులోకి జారిపోయాడు. అంటే ఇప్పుడు బాబు కండిషన్స్లో ముఖ్యంగా లంగ్స్ కానీ హార్ట్ బీట్ కానీ వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు మాకు అంత ప్రత్యేకంగా అంత డ్రాస్టిక్ చేంజెస్ ఏం కనపడట్లేదండి. మేము 48 గంటల వరకు అబ్జర్వేషన్ కోసం బాబుని పిహెచ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ఇన్ కేసు బాబుకి ఏమైనా అత్యవసరమైన ఏమైనా వెంటిలేటర్ లాంటి అధునాత సదుపాయాలు కావాలని కూడా మేము బాబు కోసం సిద్ధంగా పెట్టిన వెంటిలేటర్ మిషన్ కానీ సిద్ధంగా ఉంది. గ్లూకోజ్ ఇస్తున్నాము. బాబు ఏంటంటే కొద్దిగా భయభ్రాంతులకు గురై ఉన్నాడు కాబట్టి కొద్ది కొద్దిగా ఏడుస్తున్నాడు. అందుకోసం ఏంటంటే బాబుకి ఇప్పుడే ఓరల్గా కొద్దిగా ఇచ్చి చూద్దామని చెప్పి ఈ పాలుగానే తెప్పిస్తున్నాము, అవి కూడా ఇవ్వబోతున్నాము. బాబు ఏంటంటే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, చీకటిలో ఒంటలు ఉండటం వల్ల కొద్దిగా భయపడి కొద్దిగా జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది.
ఈ కండిషన్ ఎంతసేపు ఉండే అవకాశం? మేము 48 గంటల వరకు అబ్జర్వేషన్ చేస్తామండి. ఇదేంటంటే పిల్లల్ని చిన్నగా మనం జాగ్రత్తగా జోకొడుతు తల్లి ఒడిలోనే నేను ఉన్నానన్న భ్రమలో నుంచి అతను వాస్తవంలోకి వస్తే ఈ జ్వరం కానీ చిన్నగా తగ్గిపోతుంది. సో ఒక 48 గంటల లోపల చిన్నగా తగ్గిపోద్ది అని చెప్పి మేము అనుకుంటున్నాము. సో దాదాపుగా అబ్బాయి ఏంటంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చినట్టే అనిపిస్తుంది మాకు. అయినా కానీ మనం ఏంటంటే ఇంకా అల్ట్రాసౌండ్ కానీ అట్లాంటి, ఎందుకంటే అది జారిపోయే టైంలో అబ్బాయికి ఏమన్నా అవి పక్కన రాళ్ళు కానీ అవి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. చూడటానికి బాగానే ఉంటాయి కానీ అల్ట్రాసౌండ్ మిషన్ తీసుకొని మనం స్కానింగ్ చేసి కానీ మీరు మిగతా పరిస్థితి చెప్పలేమన్నమాట. ఇప్పటి వరకు అయితే అంత ప్రాణాపాయ స్థితి లేదు, అబ్బాయి కాన్షియస్ తెలివిగానే ఉన్నాడు ఇప్పటి వరకు. ఇది డాక్టర్లు చెప్తా ఉంది ప్రాణాపాయ స్థితి లేదు, కానీ అయితే అబ్జర్వేషన్ మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా 11 గంటల పాటు తల్లి నుంచి దూరంగా చీకట్లో ఉండటంతో వల్ల భయభ్రాంతులకు గురయ్యాడని చెప్తున్నారు. హాస్పిటల్లో మనం చూడొచ్చు పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు ఆసుపత్రి వర్గాలు అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వెంటిలేషన్ మిషన్ను కూడా రెడీ తీసుకొచ్చి ఈ బెడ్ దగ్గరే పెట్టి ఉంచడం జరిగింది. ఎందుకంటే ఏదైనా అబ్నార్మల్ కండిషన్స్ తలెత్తినా కానీ వెంటనే చికిత్స అందే విధంగా చేస్తున్నారు. బాబును కూడా చూడొచ్చు, మనం వాటర్ తీసుకువస్తే వాటరు పాలు తాగుతూ ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాబు కొంత భయభ్రాంతులకు గురయ్యాడు కాబట్టి, తల్లి నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆ భయంతోనే ఏడుస్తున్నాడు. ప్రాణాపాయ స్థితి ఏం లేదు. అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్తో పాటు అన్ని రకాల అధునాతనమైన టెస్టులు చేస్తామని చెప్తున్నారు. మరోవైపు సెలైన్ కూడా పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆహారం తీసుకోలేదు 11 గంటల పాటు, ఎటువంటి ఆహారం తీసుకోలేదు కాబట్టి అందుకు తగిన విధంగా ఇప్పటికే సెలైన్ కూడా వేస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉంటుంది. మరికొద్ది సేపట్లో మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఆసుపత్రికి వచ్చి బాబుని పరామర్శించే అవకాశం ఉంది. ఇటు తల్లిదండ్రులు కూడా కొంత ధైర్యంగానే ఉన్నారు. నిన్నటితో పోల్చి బాబు వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని తెలియడంతో తల్లిదండ్రులు కూడా ధైర్యంగానే ఉన్నారు. ఆహారం, ఘనమైన ఆహారం బాబుకు ఇచ్చేందుకు కూడా ఇటు వైద్యుల పర్యవేక్షణలో ఇక్కడ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ చూస్తూ ఉన్నాం. బాబు యొక్క కండిషన్ పూర్తిగా అదుపులోనే ఉంది, ప్రాణాపాయ స్థితి లేదని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికైనా సరే ముఖ్యంగా టీవీ నేను పిలుపు అందుకొని బోరు బావుల్ని ఏదైతే తెరిచి ఉంచారో ఆ బోరు బావుల్ని క్లోజ్ చేయాలి. ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున మీడియాలో టీవీలో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది, కానీ ఇంకా కొన్ని చోట్ల బోరు బావులను అలాగే తెరిచి ఉంచుతున్నారు. ఇప్పటికైనా బాధ్యతతో మెలిగి ఆ బోరు బావులను పూర్తిగా మూసివేయాలని చెప్పేసి టీవీ నేను మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, టీవీ 9 గుంటూరు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసితోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవి. సిరులొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసితోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవి. బోరుబావి నుంచి క్షేమంగా బయటపడిన చందు, అప్పుడే నిద్రలేచిన పసివాడిలో అమాయకంగా చూస్తూ ముద్దులొలికాడు. తమ బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో వినుకొండ వేడుకలు జరుపుకుంటోంది. ఉమ్మడి వరం గ్రామం ఒక వరంలా పండుగ చేసుకుంటోంది. ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో బాలుడికి చికిత్సను అందిస్తున్నారు. ఆసుపత్రిలో నాన్న ఒడిలో ఉన్న బాలుడిని మనం చూస్తున్నాం. ఇది మాటల కందని ఆనందం బాలుణ్ణి బోరుబావు నుంచి తీసుకొస్తున్నప్పటి దృశ్యాలవి. వాళ్ళంతా బాలుణ్ణి ఇలా తమ చేతులతో పైకెత్తి
చూపిస్తున్న ఆనందకరమైన ఉద్వేగభరితమైన క్షణాలవి, పట్టపగ్గాలు లేని సంతోష క్షణాలవి. తల్లి ఒడికి చేరిన పసిపిల్లాడిని అందరూ చూసి పరవశించిపోయారు. గంటలు గడుస్తున్నాయి. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపు రాష్ట్ర సహాయక సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ అక్కడే మకం వేశారు. చిన్నారి చందును క్షేమంగా తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీ వర్షం అడ్డంకి సృష్టించిన సున్నపురాయి ఇబ్బంది పెట్టినా వెనక్కు తగ్గలేదు. చిన్నారి చందును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సక్సెస్ఫుల్గా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎందరినో భావోద్వేగానికి గురిచేసింది. 11 గంటల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి, తెలుగువారి ప్రార్థనలు ఫలించాయి. బోరుబావి నుంచి చందు సురక్షితంగా బయటపడ్డాడు. బోరుబావికి సమాంతరంగా 30 అడుగుల మేర గొయ్యి తవ్వారు. చిన్నారి బోరుబావిలో 15 అడుగుల లోతులో ఉన్నట్టుగా గుర్తించారు. ఈ క్రమంలో సమాంతరంగా తవ్విన గొయ్యి వైపు నుంచి బోరుబావికి 22 అడుగుల లోతులో రంధ్రం చేసి బాలుణ్ణి సురక్షితంగా బయటకు తీశారు. అసలు తవ్వకాలు ఎలా చేపట్టారు, బాలుని సురక్షితంగా ఎలా బయటకు తీశారో ఘటన జరిగిన స్పాట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. 3 లక్షల మంది దేవతలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. 3 లక్షల దేవతల్ని మనం ఏ రోజు చూడలేదు, కానీ 400 మంది రెస్క్యూ ఆపరేటర్స్ ని, అలాగే 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని కోట్ల మంది ప్రజలు చేసిన ప్రార్థనలను అన్నీ ఫలించి ఇవాళ చంద్రశేఖర్ ని మృత్యుంజయుడిగా బయటకు తీసుకురావడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతుంటేనే ఒక్కసారిగా నిచ్చెన వేసుకొని ఇంత 30 అడుగు లోతు ఈ యొక్క బోర్ బావిది కోసం తవ్విన ప్రాంతంలోకి దిగి బాబుని ఎక్కడి నుంచి అయితే రెస్క్యూ ఆపరేట్ చేసి బయటకు తీసుకారు, ఈ ప్రాంతానికి దిగాలంటేనే చాలా భయం వేసింది. ఇన్ఫ్యాక్ట్ అసలు అడుగు తీసి అడుగు వేయాలంటేనే టోటల్గా గ్రిప్ కూడా ఏమాత్రం దొరకకుండా అంత జారిపోతుంది. అలాంటిది బాబు 100 అడుగు లోతులో తవ్విన బోరు బావి కోసం అక్కడికి తవ్వి పెట్టిన ప్లేస్లో ఆడుకుంటా ఆడుకుంటా దిగి పడిపోవడం. సడన్గా మీరు ఏదైతే ఈ విజువల్స్లో అయితే కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ప్రాంతం నుంచి అనమాట, అంటే ఈ కార్నర్ నుంచి వాళ్ళు ఫస్ట్ బోరుబావి కోసం తవ్వడానికి ప్రయత్నం చేశారు. నీళ్లు పడలేదు అని చెప్పి మొత్తం 4 అన్నదమ్ములకు సంబంధించిన పొలాలు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఈ డైరెక్షన్లో ఒకసారి తవ్వినప్పుడు నీళ్లు రాలేదు అనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ అవతల డైరెక్షన్లో తవ్వే ప్రయత్నం చేశారు. టోటల్గా ఇది 100 అడుగుల లోతు తవ్విన బోరుబావి. అయితే న్యాచురల్గా దానంతటా అదే పూడుకుపోతుందిలే, మట్టి గిట్టి అన్నీ పడిపోయి అంటూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు అలానే దాన్ని వదిలేయడం జరిగింది. అక్కడ మొదలైంది తేడా. ఎప్పుడైతే దాన్ని వదిలేశారో పూడ్చకుండా టోటల్గా ఆటోమేటిక్గా కొంత హైట్ వరకు అదే పూడుకుపోయింది అని చెప్పి ఒక రాయి లాంటి పదార్థాన్ని, అది ఖచ్చితంగా రాయో లేకపోతే ఒక చెక్క పెంకో లేకపోతే ఇంకేంటో అన్నది కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు, దాన్ని క్లోజ్ చేసాము అని అనుకున్నారు. అండ్ ట్రాక్టర్లో దున్నేసరికి అది మొత్తం చదునైపోయిందిలే, ఈ బోర్బావి ఓపెనింగ్ కూడా టోటల్గా క్లోజ్ అయిపోయిందిలే అనుకున్నారు. కానీ దాని ఓపెనింగ్ అలాగే ఉంది, వర్షం పడడం వల్ల కాస్త కుంగినట్లు అయ్యి ఆ పదార్థాన్ని లోపలికి దిగడం జరిగింది. అది 20-25 ఫీట్ లోతు వరకు కూడా అలా స్టాండ్ అయిపోయింది అనమాట. అయితే ఆడుకోవడానికి వచ్చిన బాబు తల్లితో పాటు ప్రతిరోజు అనూష తల్లి పేరు, చంద్రశేఖర్ తల్లి పేరు, చంద్రశేఖర్ తల్లి తండ్రి ఇక్కడ రైతు పనులు చేసుకుంటూ ఈ యొక్క పొలాన్ని వాళ్ళు పండించుకుంటూ పశువులకి మేత వేసుకుంటూ ఆ రకంగా వాళ్ళ దైనిక జీవితాన్ని సాగించుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది తల్లి. తల్లి వెనకాల కూడా చిన్నపిల్లాడు చంద్రశేఖర్ కూడా రావడం జరిగింది. కరెక్ట్గా అక్కడ ఏదైతే 3 చారల్లాగా కనిపిస్తున్నాయో ఆ ప్రాంతంలో బోరుబావి ఉండేది, 100 అడుగుల బోరుబావి స్పెసిఫిక్గా చెప్పాలంటే. అక్కడి నుంచి ఆడుకుంటూ ఆడుకుంటూ బాబు కిందకి జారి ఈ టోటల్గా మనకి ఇక్కడ గట్టిగా ఏదైతే ఈ గోడ కనిపిస్తోందో దీన్నే సట్టు అంటారనమాట, అంటే కాకి బొంత అని కూడా పిలుస్తూ ఉంటారు, తెల్ల సట్టు అంటారనమాట. టోటల్గా చాలా హార్డ్గా ఉంటుంది రాయ్, మొత్తం ఇదంతా ఎర్ర మట్టి అయినప్పటికీ కూడా ఈ వాల్ లాగా గట్టిగా ఏదైతే ఉందో ఈ రాయి రావడం వల్ల ఈ ఎక్స్టెన్షన్ ఈ రకంగా కూడా ఉంది. కాబట్టి కరెక్ట్గా ఆ జంక్షనల్ సర్ఫేస్ దగ్గర బాబు స్టాండ్ అయిపోయి హోల్డ్ అయిపోయాడు, అక్కడి నుంచి కిందకి జారలా. ఇంకా అది బాబు వేసుకున్న చొక్కా, బాబు సంబంధించిన కొంచెం అంటే చెయ్యి తలో అదేదో చూసి తల్లి అనుకుంది ఖచ్చితంగా బాబు ఇందులో పడిపోయాడు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అరవడం మొదలైంది. ఎంత అదృష్టం అంటే ఇమీడియట్గా ప్రొక్లైనర్లు దొరకడం, ఊర్లోనే అవైలబుల్గా ఉండడం, ప్రొక్లైనర్లు ఇక్కడికి రావడం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ ఇక్కడికి చేరుకోవడం, ఇంత బ్యూటిఫుల్గా రెస్క్యూ ఆపరేషన్ చేశారంటే ఒకసారి
ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు ఈ ప్రాంతంలో బోర్ బావి తవ్వుంది, అక్కడ నుంచి బాబు కిందకి స్లయ్యడే పడ్డాడు. వెంటనే బాబు పడిన తర్వాత ఒక రాడ్ లాంటిది అక్కడ నుంచి దింపడం జరిగింది. ఆ రాడ్ని పట్టుకుని బాబు ఏమైనా పైకి వస్తాడేమో, ప్రయత్నం చేస్తాడేమో అని ఒక చిన్న ఆశ. కాకపోతే కనీసం ఇంకా రెండేళ్లు కూడా పూర్తిగా నిండని బాబు కాబట్టి ఆ రాడ్ని పట్టుకుని పైకి వచ్చే అవకాశం బాబుకి తట్టలేదు. ఆ ఐడియా యూజువలీ అంత ఏజ్లో ఎవరికి తట్టదు. సో ఆ ప్లాన్ అవ్వలేదు. నెక్స్ట్ రోబోటిక్ హ్యాండ్ని పంపించి ఆ మిషనరీ యూజ్ చేసుకుని బాబుని లోపల నుంచి లిఫ్ట్ చేస్తారు అన్నది రోబోటిక్ హ్యాండ్ యూజ్ చేసి చేసే ప్రయత్నం. అది కూడా ట్రై చేశారు. కాకపోతే ఫస్ట్ దింపిన రాడ్ ఏదైతే ఉంటుందో ఆ రాడ్ వల్ల అడ్డు రావడం వల్ల ఆ రోబోటిక్ హ్యాండ్ విధానం కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మొత్తం మట్టిని ఫస్ట్ తవ్వేశారు. అక్కడ నుంచి ఎక్స్కవేట్ చేసేసారనమాట. ప్రొక్లైనర్లు యూజ్ చేసుకొని ఇటువైపు నుంచి మొత్తం మట్టిని ఎక్స్కవేట్ చేసేసి పైకి వేసేయడం జరిగింది. సో 20-25 feet దగ్గర 30 feet దాకా కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో మట్టి ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుందో, ఇక్కడ నుంచి ఇక్కడ రాశిగా మట్టి పోసి ఉంది కదా, దీని కింద నుంచి సొరంగం తవ్వారు. అంటే ఓ 30 feet కిందకి దిగిన తర్వాత అండర్ గ్రౌండ్ నుంచి సొరంగం ప్లే చేయడం జరిగింది. సొరంగం తవ్విన తర్వాత ఆ సొరంగం కూడా కరెక్ట్గా ఒక మనిషి పట్టగలిగినంత సొరంగాన్ని తవ్వడం జరిగింది. సో ఈ మట్టి రాశి మీకు కనిపిస్తుంది కదా, ఈ మట్టి రాశి కింద నుంచి సొరంగం ఉందన్నమాట. దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసారు, మట్టంతా వేసేసి ఆ మట్టి సొరంగం ద్వారా మనిషిని పంపించి చెయ్యి అందించుకొని ఆ బాబుని ఎక్కడైతే స్ట్రక్ అయిపోయి ఉన్నాడో బాబు, ఆ బాబుని తీసి సొరంగంలోంచి బయటికి తీయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు జరిగినప్పుడు అందరూ ఆలోచించుకుంటూ అందరూ రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అనుకుంటూనే ఉండడం, కానీ దాన్ని ఆచరణలోకి పెట్టడానికి మాత్రం సాధ్యం కావట్లేదు. ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ ఇష్యూ ఇక్కడతో క్లోజా, క్లోజ్ ఇవాళ్ళతో అనే వదిలేస్తున్నారు. తప్ప ఇదే అంశానికి సంబంధించి అందరూ దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా ఇలాంటి బోరుబావుల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే ఇవాళ బోరుబావి పొట్ట చీల్చి పిల్లవాడిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చేది కాదని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. కెమెరా పర్సన్ అంజిత్, దీప్తి, TV9 వినుకొండ నుంచి.